కడప జిల్లా పోర్మాబిల మండలంలోని టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకవైపు వైద్యాధికారులు లేక మరోవైపు ఆరోగ్య సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు. పోర్మాబిల మండలం టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముందుగా వైద్యాధికారులుగా పనిచేస్తున్న వెంకటరామయ్య, వినోద్ కుమార్లు విధులు నిర్వహించేవారు. కానీ ఆ వైద్యాధికారులను కాశీనాయన మండలం నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యాధికారిగా వెంకటరామయ్యను బదిలీ చేయగా మరో వైద్యాధికారి వినోద్ కుమార్ ను కలసపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేశారు. ఈ మేరకు కాశీనాయన మండలం నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతానికి చెందిన కిరణ్ ప్రసాద్ ను వైద్యాధికారిగా టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేశారు. కానీ ఈ వైద్యాధికారి టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంతవరకు విధులకు హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదు, అంతు చిక్కని విషయం రాజకీయాలు అడ్డొస్తున్నాయా, లేక తమ జిల్లాలోని పలు ప్రాంతాలకు వెళ్లాలనే ఉద్దేశంతో నిరాకరిస్తున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వైద్యాధికారులు లేకపోవడంతో ఆసుపత్రికి వస్తున్న రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లే వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారి లేక నిరాశతో వెళ్లిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరిపడా సిబ్బంది లేక లక్ష రూపాయలతో చేపడుతున్న రిపేర్ పనులు పూర్తి చేయక పారిశుద్ధ్య లోపంతో అస్తవ్యస్తంగా తయారైంది. కానీ ఏది ఏమైనా టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యాధికారులు బాధ్యతలు తీసుకుంటారో లేదో వేచి చూద్దాం. హాస్పిటల్కి వచ్చినవా? హాస్పిటల్ ఏమేమి తీసుకున్నావు? ఇంకా బీపీ మాత్రలు. డాక్టర్ ఉన్నాడా? నర్సులు ఉన్నారా? అంతే. ఎవరు లేరు. ఎంత దూరం నుంచి వచ్చినావు నువ్వు? చాలా దూరం ఉంటుంది కప్పలపల్లె. అంటే ఆటోకి వచ్చి నడుచుకుంటూ వచ్చినావా? నడుచుకుంటూ వచ్చినావు. అంటే డాక్టర్ ఉంటాయని ఆశ వచ్చినావు ఇక్కడికి చూపించుకుందామని? డాక్టర్ లేడు, నర్సులు లేరు. ఒక చెప్పేదమ్మా, ఒక టాబ్లెట్ ఇచ్చి పంపించండ్రు. చాలా ఇబ్బందిగా, డాక్టర్ లేడు, ఇబ్బంది పడుతున్నాడు. స్టాఫ్ తక్కువ ఉన్నారు. అది కాక ఇక్కడ డాక్టర్ లేడు. ఇక్కడ టైం డ్యూటీ వచ్చేసి గవర్నమెంట్ కొద్దిగా కేర్లెస్గా, చాలా కేర్లెస్గా. గవర్నమెంట్ కానీ అందరూ వచ్చేసి కొద్దిగా గవర్నమెంట్ హాస్పిటల్ కోసం కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటే నర్సులు కానీ ఊళ్ళో ప్రజలు కానీ వచ్చే పేషెంట్ కూడా కొద్దిగా బాగా ఆరోగ్యంగా హెల్త్ బాగుంటుంది. కంపల్సరీ డాక్టర్ కానీ ఉండాలా? వారానికి ఇద్దరు మూడు సార్లు వచ్చి పోతుంటే హాస్పిటల్ కానీ వచ్చే పేషెంట్లకు కానీ హాస్పిటల్ హెల్త్ గురించి మాత్రం మొత్తం బాగుంటుంది. ఇక్కడ ఇక్కడికి వచ్చిన నర్సులు మిమ్మల్ని సంప్రదించి మీకు చోటు ఏమైనా అడుగుతారా? టాబ్లెట్ కానీ ఏది ఇస్తారన్న? మేమైతే ఒకదాకా రాలేదు. వచ్చేవాళ్ళు ఎంత మొత్తం అయితే మనకే తెలియదు. ఇక్కడ పేషెంట్ చూస్తాను, దానికి వస్తాను, వచ్చారు టాబ్లెట్ అవి తెచ్చిపోతాను. అప్పుడప్పుడు దాని తమ్ముడు డాక్టర్ వస్తాను. ఇంతకుముందేమో డాక్టర్ ఏం రాలే. కానీ కొద్దిగా డాక్టర్ వచ్చి గవర్నమెంట్ కేర్లో తీసుకొని ఇప్పుడు డాక్టర్ లేక ఎందుకు తెలియదన్న? ఫస్ట్ టైం రాను ఇక్కడికి. చాలా నెలలో నేను కరోనా ముందు ఇంత ముందు ఈ మధ్య లేడు. ఇక్కడైతే వరక్ కుమార్ రెడ్డి, నేను టేగూరుపేటలో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. కానీ ఇక్కడ మెడిసిన్ కోసం వస్తే వాళ్ళు వెయిట్ చేయమన్నారు. కానీ ఇక్కడ రోగులు చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నారు. అసలు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, డాక్టర్ లేదు. సరే మీకు రావాలన్నా రోగులు ఇబ్బంది పడుతున్నారు. మాకు కనీసం సదుపాయాలు కల్పించాలని గవర్నమెంట్ చెప్తున్నారు.